हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सरयू रेसीपी। लिक्विड डव गार्लिक चपाती रेसीपी तो मैं मुंदुकु वच्चानु। फुल ऑफ गार्लिक फ्लेवर अन्नमाट, चाला बागुंटुंदी। सो एवरकैना पिंडी कलपडम राने वाल कोसम अयिते इदी चाला ईजी। सो एला चेयालो चूद्दाम वीडियोलो। दानिकी मुंदु ओकवेळ चैनल नी सब्सक्राइब चेयकपोते प्लीज लाइक अंड शेर चेसी सब्सक्राइब चेयंडी। इप्पुडु ओक बाउल लो 1½ कप नेनु इक्कड गोधुम पिंडी तीसुकुंटुन्नानु। फ्रेंड्स, इकड़ मेरे कंप्लीट मैदा तो चेसुकोवच्चु, हाफ हाफ मैदा गोधुम पिंडि तो कूडा चेसुकोवच्चु, बट नेनु इक्कड गोधुम पिंडि तीसुकुन्नानु। सो इप्पुडु रुचिकि तक्कट्टुगा का साल्ट वेसुकोवाली, अलाने हाफ टेबल स्पून वरकु शुगर वेसुकोवाली। इप्पुडु इंदुलो सन्नगा कट चेसिन वेल्लुलिपायलु वेसुकोवाली। वेल्लुलिपायलु एंत एक्कुव वेसुकुंटे अंत बागुंटुंदि टेस्ट। अलाने फ्रेश कोरियंडर लीव्स कूडा बागा एक्कुवगा वेसुकुंटुन्नानु। कोंचेम कसूरी मेथि ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని వాటర్ చూసుకుంటూ దోశ పిండికి మనం ఎలా కలుపుకుంటామో అలాగా సెమీ థిక్ బ్యాటర్ అన్నది మనం రెడీ చేసుకోవాలి। ఇలా వాటర్ చూసుకుంటూ వేసుకోవాలి। వేసుకున్న తర్వాత దీన్ని బాగా మనం లంప్స్ లేకుండా కలుపుకోవాలి। మనకి దోశ పిండి ఎలా కలుపుకుంటాం ఆ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి। బాగా ఎక్కువ పల్చగా అయిపోకూడదు, అలాని బాగా థిక్కుగా కూడా ఉండకూడదు। చూడండి, ఈ విధంగా మనం బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి। ఇప్పుడు ఇక్కడ నేను మెల్టెడ్ బటర్ వేసుకుంటున్నాను। ఈ బటర్ వేసుకోవడం వల్ల మీకు గార్లిక్ అండ్ బటర్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది। మనకి మీరు బటర్ లేకపోతే మీరు దాని ప్లేస్ లో ఘీ ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు। సో ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి, బ్యాటర్ ఈ విధంగా రెడీ అయిపోయింది। ఈ లిక్విడ్ డౌ అన్నది ప్లేన్ గా చేసుకుంటే టేస్ట్ బాగోదు ఫ్రెండ్స్। సో అందుకనే ఇందులో కోరియండర్, కసూరి మేతి, చాలా ఎక్కువగా గార్లిక్ అవి వేసుకొని చేసుకుంటే మీకు ఫ్లేవర్ అన్నది, టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది। సో ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాని మీద ఇలాగా మనం కొంచెం పిండిని వేసుకోవాలి। వేసుకొని జస్ట్ అలా మనం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది। దీన్ని మాత్రం మనం కంప్లీట్ గా లో ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి। హై ఫ్లేమ్ లో పెట్టి చేసారంటే మీకు దోసలాగా అయిపోతుంది, చపాతీలాగా రాదు। సో లో ఫ్లేమ్ లో మనం కాల్చుకోవాలి। లో ఫ్లేమ్ లో ఎంత బాగా మీరు ఎర్రగా కాల్చుకుంటారో అంత క్రిస్పీగా, సాఫ్ట్ గా ప్లస్ క్రిస్పీగా రెండు విధాలుగా కూడా వస్తుంది। సో చూడండి, ఈ విధంగా బాగా కాల్చుకోవాలి। ఇది కనీసం 5 నిమిషాల పైనే పడుతుంది ఫ్రెండ్స్। సో ఓపిగ్గా మనం చేసుకోవాలి। లో ఫ్లేమ్ లో, మీడియం ఫ్లేమ్ లో, మధ్యలో మీరు ఫ్లేమ్ ని మీడియం కూడా చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ విధంగా కాలిన తర్వాత మనం దీనిపైన కొంచెం ఘీ యాడ్ చేసుకుందాం। మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు। చూడండి, ఈ విధంగా స్లోగా మనం నిదానంగా చేసుకుంటేనే అది మీకు క్రిస్పీగా వస్తుంది। కార్నర్స్ అన్ని క్రిస్పీగా వచ్చి చపాతి చాలా టేస్టీగా ఉంటుంది। ఎర్రగానే కాల్చుకోవాలి, ఎందుకంటే మీరు ఎర్రగా కాల్చకపోతే మీకు టేస్ట్ అన్నది అసలు బాగోదు। సో ఖచ్చితంగా మంచి కలర్ వచ్చే వరకు ఈ దీన్ని మనం రెండు వైపులు కాల్చుకోవాలి। ఇలా ఆయిల్ గాని ఘీ గాని వేసుకొని రెండు వైపులు ఎర్రగా కాల్చుకున్న తర్వాత చూడండి, మనకి లిక్విడ్ డౌ చపాతి అన్నది రెడీ అయిపోయింది విత్ గార్లిక్ అండ్ బటర్ ఫ్లేవర్। సూపర్ ఉంటుంది టేస్ట్ లో। సో డెఫినెట్ గా ట్రై చేయండి। ఈ విధంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి। ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను। నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ అండ్ షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి।